Hi viewers, welcome to Great Telangana TV. Innalu samme paata pattina RTC karmikulu tirigi dipola baata pattaru. Karmika sangala nayakulu tamanu tappudova pattincharani agraham vyaktam chestu vidullo cheradaniki siddhamayyaru. Samme viramanaku siddhamani JSC prakatinchatamto guruvaram rashtra vyaptanga RTC karmikulu dipolaku potettaru. Chala mandi karmikulu besharatuga vidullo chertunnatluga patralu samarpinchenduku munduku vacharu. మరికొందరు విధుల్లో చేరడం ఎలా అని డిపో మేనేజర్లను ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు కానీ ఆదేశాలు కానీ రాలేదని, ప్రభుత్వం నుంచి ఏదో ఒక నిర్ణయం వస్తే కానీ తామేం చేయలేమని డిఎంలు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్ద వేచి చూసి తిరిగి వెళ్లిపోయారు. తమ కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ తమను ఆదుకుంటారనే నమ్మకంతో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని పలువురు కార్మికులు అభిప్రాయపడ్డారు. సమ్మె వల్ల ఆర్థికంగా నష్టపోయామని, విలువైన సమయం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే ఉద్యోగాల్లో చేరి తమ పని తాము చేసుకుంటామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఒకరికొకరు సమ్మె కొనసాగింపు తదనంతరం పరిణామాలపై చర్చించుకోవడం కనిపించింది. డిపోల దగ్గరికి పెద్ద సంఖ్యలో కార్మికులు రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కార్మికులు డిపోలకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. జేఏసీ పేరుతో ఏర్పడ్డ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, సూపర్వైజర్ అసోసియేషన్ నేతలపై కార్మికులు మండిపడ్డారు. కార్మికులు కోపంగా ఉండటంతో జేఏసీ నాయకులు వారి కంటపడకుండా ముఖం చాటేశారు. ఏ ఒక్క డిమాండ్ కూడా సాధించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కోపం వచ్చేలా సమ్మె చేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు తమ స్వలాభం కోసమే సమ్మె చేశారని, సమ్మె పేరుతో తమను తప్పుదోవ పట్టించి వేతనాలు కోల్పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కార్మికులు చనిపోవడానికి కారణం జేఏసీ నేతల ఒంటెద్దు పోకడ, స్వార్థపరమైన ఆలోచనలేనని విమర్శిస్తున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.